అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి ఒక ట్యాగ్ లైన్ ఒక సినిమాకి. సో ఈ మధ్య కాలంలో అమ్మాయిల మీద బాగా జోకులు ఎక్కువయ్యాయి. ఫస్ట్ నుంచి మనం జోకులు వేసుకుంటుంటాం, కామెడీలు సెటైర్లు అమ్మాయిల మీద కామన్. సి, కాకపోతే దేర్ ఇస్ అ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. లిమిట్ అంటూ ఉంటుందండి. ఎటువంటి జోక్స్ వేస్తే అమ్మాయిల మీద వాళ్ళు హర్ట్ అవ్వరు, ఎటువంటి జోక్స్ వేస్తే జనరలీ ఒక అమ్మాయి హర్ట్ ఫీల్ అవ్వదు అనేది ఒక మనకి తెలియాలి. అది మన విజ్ఞత, మన యొక్క కామన్ సెన్స్. సో ఒక లిమిట్ అంటూ ఉంటుంది. దేర్ ఇస్ అ థిన్ లైన్ బిట్వీన్ వల్గారిటీ అండ్ హ్యూమర్ ఆర్ కామెడీ. సో ఈ మధ్య కాలంలో ఒక ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ లో ఒక మేల్ యాంకర్, ఒక ఫీమేల్ యాంకర్ ఉన్నారండి. ఒక ఫీమేల్ యాంకర్ స్టేజ్ కింద దిగి ఒక పెద్ద నటుడు, మామూలు నటుడు కాదు, వయసు రీత్యా ఒక చాలా పెద్ద నటుడు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్. సో ఆయన దగ్గరికి వెళ్ళి వయసులో మీరు బాబాయి అది ఇది చెప్పి అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఏమండి అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం అంట, మీరేమంటారంటే ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటండి, అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం అనేది నాకు తెలియదు కానీ పక్కలో పనికి వస్తారా, ఏం మీ ఇంట్లో లేడీస్ లేరా, మీ భార్య మీ పిల్లలు మీ ఇంట్లో వాళ్ళు, ఏమండి నేను తెలియగడుగుతాను, అంత నీచంగా అంత చులకంలా కనిపిస్తున్నారు అమ్మాయిలు, సెన్స్ ఉందా, బుద్ధుందా, కనీసం ఆయన మాట మాట్లాడిన తర్వాత ఎవరు కనీసం అక్కడ వాళ్ళు కనీసం దాన్ని క్వశ్చన్ చేయలేదు, కాంట్రడిక్ట్ కూడా చేయలేదు. అది పక్కన పెడదాం. స్టేజ్ మీద ఉన్న ఇంకొక యాంకర్ ఆ అబ్బాయి చెప్పే మాట ఏంటండి, సూపరా, ఏ మీ ఇంట్లో మీ వైఫ్ లేకపోతే మీ చెల్లో లేకపోతే మీ ఇంట్లో వాళ్ళను ఇదే మాట అంటే ఊరుకుంటావా, చొప్పు తీసుకుని కొడతావా లేదా, పళ్ళు రాలిపోయేలాగా అక్కడే సమాధానం చెప్పాలి, ఎవరు చెప్పలేదు. దట్ ఈస్ రియలీ వెరీ బ్యాడ్. పైగా అదొక పెద్ద ఆడియో, పెద్ద ఫంక్షన్, దాంట్లో ఒక్కరు లేరా అండి కాంట్రడిక్ట్ చేసేవాళ్ళు. అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటి, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి ఇంతే, ప్రతి ఒక్క అమ్మాయిని ఇలాగే ట్రీట్ చేస్తారు నీచంగానే అందరూ అనుకోవాలి. ఏమండి అదే ఇండస్ట్రీలో మేము అందరూ ఉన్నాం. ఓ చెప్తున్నానండి, ఒక అమ్మాయిని అంత కించపరిచేలాగా, అంత అవహేళనగా నీచంగా మాట్లాడితే మీ ఇంట్లో వాళ్ళ గురించి కూడా మాట్లాడతామన్న ఇది మీకు ఉండదు ఆ సెన్స్. అంత చులకనగా అనిపిస్తున్నారు అమ్మాయిలు, పక్కలో పనికి వస్తారా, సిగ్గుందా, నీకు వయసు వచ్చిందే కానీ కనీసం గుర్తుందా మాట్లాడేటప్పుడు. ఏమయ్యా పెద్ద మనిషి, మళ్ళీ ఎన్ని ఫంక్షన్స్ చూసుంటావు, అసలు యా అమ్మాయి స్టార్టింగ్ అనేది మీ అనుభవంతో ఉండదు, మా వయసు అంతా మీ అనుభవంతో ఉండదని సార్. సార్ మీరు చాలా గొప్ప వాళ్ళండి, కాకపోతే దయచేసి ఇట్లాంటి పనికి మాలిన లేకపోతే నీతి మాలిన మాటలు, పనికి మాలిన చేష్టలు చేయకండి. మీ వయసు భయపడింది కదా, ఒకవేళ కృష్ణారామ అనుకుంటూ మూలలో కూర్చోండి, లేకపోతే వస్తే పెద్దరికంగా ఉండండి, లేకపోతే చాలా మంచిగా బిహేవ్ చేయండి. అంతేగాని ఈ రోజుల్లో సోషల్ మీడియా లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే బయట మనకు మీడియా ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో, మీరు ఒక్క మాట అంటే చాలు దాని వైల్డ్ ఫైర్ లాగా వైరల్ గా అయిపోతుంది మొత్తం. అండ్ ఈ రోజుల్లో ఆ రోజుల్లో లాగా మీరు చెప్పిన మాట జస్ట్ ఏదో ఒకటి నడిచేస్తుందంటే కుదరదు. నిలబడతారు, క్వశ్చన్ చేస్తారు, నాలాంటి వాళ్ళు ఇంకా 100 మంది వచ్చి క్వశ్చన్ చేస్తారు, బూతులు తిడతారు. నేనైతే ఇక్కడికి ఆగాను, బూతులు తిడతారు. ఏమండి అసలు బుద్ధిందా అండి, మీ వయసు కనీసం గౌరవం ఇస్తా, సెన్స్ సార్, సార్ అట్లీస్ట్ సమ్ కామన్ సెన్స్ షుడ్ ప్రివైల్. వాట్ ఆర్ యూ టాకింగ్, వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్, డూ హ్యావ్ సమ్ సెన్స్, అండ్ వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ గర్ల్స్. ఇలాంటి వాళ్ళు మన ఇండస్ట్రీలో ఉంటాం, మన కర్మ. వాళ్ళని పెద్ద మనుషులుగా తీసుకొచ్చి ఆ ఫంక్షన్ లో పెట్టడం వాళ్ళ కర్మ. అండ్ ఆ ఆడియో లాంచ్ లో యాంకర్ అలా మాట్లాడటం సూపర్ అని చెప్పడం ఇంక నేను అంటాను, అలాంటి వాళ్ళు ఉంటాం, మన కర్మ అండి. దీన్ని ఎన్ని రోజులు వదిలేయాలి ఇలాగా? సి, అట్లీస్ట్ సమ్మన్ హ్యాస్ టు స్టాప్ అండ్ సమ్మన్ హ్యాస్ టు క్వశ్చన్. నాకు అనిపించింది అండి, ఐఎమ్ జస్ట్ ఫీలింగ్ దట్స్ రాంగ్. ఒక అమ్మాయిని, ఒక అమ్మాయిని అందరినీ జనరలైజ్ గా మాట్లాడాలా చెప్పడం తప్పు. ఒకవేళ మీరు ఫీల్ అయినట్టే మీరు క్వశ్చన్ చేయండి, స్టార్ట్ క్వశ్చనింగ్, బికాస్ ఐ థింక్ ఇట్స్ టైమ్ యూ షుడ్ క్వశ్చన్. బికాస్ ఓన్లీ వెన్ యూ క్వశ్చన్ పీపుల్ విల్ కీప్ దర్ మౌత్ షట్. వయసు కాదండి, ఆ యొక్క బిహేవియర్ బట్టి, ఆ మెచ్యూరిటీ లెవెల్ బట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి బాస్, సిగ్గు తెచ్చుకోవయ్యా బాబు, పెద్ద మంచి దండం. ఇంకోసారి అమ్మాయిల గురించి అలా మాట్లాడదు. ఓకే, థ్యాంక్ యూ.